తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ట్యాంక్ బండ్ ముస్తాబోతోంది. జూన్ 2న జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అధికారులు. ట్యాంక్ బండ్ పై తెలంగాణ పదవ ఫార్మేషన్ డేకు చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి నరేష్ అందిస్తారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి నగరం అయితే ముస్తాబ్ అవుతోంది. అందులో భాగంగానే ఇవాళ సెక్రటరేట్ ఆపోజిట్ ఎదురుగా ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని సర్వాంగ సుందరంగా కూడా అధికారులు ముస్తాబ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ నెక్లెస్ రోడ్ పైన ఉన్నాం. ఈ నెక్లెస్ రోడ్ పైన జూన్ 2nd రోజు ఫార్మేషన్ డేకి సంబంధించి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ సీఎంకు సంబంధించినటువంటి స్టేజ్ ఇది. ఇది ప్రధాన స్టేజ్. ఇక్కడ సీఎంతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ స్టేజ్ ట్యాంక్ బండ్ వచ్చేసరికి బ్రహ్మానాయుడు స్టాచ్యూ ఏదైతే ఉందో దానికి పక్కన ఏర్పాటు చేశారు. ఇది ఇది చాలా పెద్ద స్టేజ్. దీనికి ఎదురుగా కల్చరల్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి స్టేజ్ మరొకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇదంతా కూడా దీనికి మెయిన్ స్టేజ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దీనిపైన కంప్లీట్గా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆ స్టేజ్ ఏర్పాట్లకు సంబంధించిన పనులైతే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఇక్కడ ఏర్పాట్లన్నిటినీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది జూన్ 2nd రోజు దాదాపు 2 గంటల పాటు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కొందరితోటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? ఇక్కడ చాలా బాగుతుంది సార్. ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ కొరకు వీఆర్ డూయింగ్ అరేంజ్మెంట్స్. సీఎం గారికి స్టేజు, లౌంజ్లు, అలాగే ఆర్టిస్ట్కి 500 మంది వస్తున్నారు. ఆర్టిస్టులకి స్టేజ్ పెట్టాము. ఇక్కడ కార్నివల్ అవ్వబోతుంది. 5,000 కానిస్టేబుల్స్ నడవబోతున్నారు. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ షోస్ హ్యాపెనింగ్. ఫైర్ వర్క్స్ అవుతున్నాయి, లేజర్ షో అవుతుంది, అండ్ హీలియోస్ఫియర్ అని ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ ఈవెంట్. ఐ థింక్ దట్ విల్ బీ ది షో స్టాపర్. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు. సో వీ హ్యావ్ 80 స్టాల్స్ రెండు తరఫున పెడుతున్నాము. ఈ స్టాల్స్ లోపల ఏమేమి పెడతా ఉంటారు? ఇక్కడ అక్కడ 40, ఇక్కడ 40, 80 అన్నారు కదా. మాకు గవర్నమెంట్ వచ్చి ఏం చెప్పిందంటే తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి తెలంగాణకి రిలేటెడ్గా ఇక్కడ ఏం ఆర్ట్స్ ఉన్నాయో, ఏం ఫుడ్ స్పెషలో తెలంగాణలో అది పెట్టమని చెప్పారు. హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్, ఫుడ్ గేమ్స్ ఉన్నాయి పిల్లలకి, ఫుడ్ ట్రక్స్ వస్తున్నాయి. స్టేజెస్ ఎన్ని ఏర్పాటు చేశారు దీని ఈ ట్యాంక్ బండ్ రోడ్ మీద? 2 స్టేజెస్ ఏర్పాటు చేశాము. ఒకటి సీఎం గారికి గెస్ట్కి కూర్చోడానికి, అండ్ వన్ ఇస్ ఫర్ ఆర్టిస్ట్. అయితే వాళ్ళు విఐపీలు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండడం కోసం ఏమన్నా ప్రత్యేకంగా అట్లాంటి రూమ్స్ కానీ అట్లాంటి ఏమైనా ఏర్పాటు చేస్తూ ఉన్నారా? షెడ్స్ లాంటివి చేస్తున్నాం సార్. స్టేజ్ వెనకాలే వాళ్ళ కోసం గ్రీన్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ అండర్ గవర్నమెంట్స్ గైడెన్స్. ముఖ్యంగా చిల్డ్రన్స్ కోసం ఏమన్నా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తూ ఉన్నారా? పిల్లల కోసం కూడా ఇన్ఫ్లేటబుల్స్ పెడుతున్నాము, చిన్న చిన్న గేమ్స్ పెడుతున్నాము, స్టాల్స్తో పాటు ఇంటరాక్టివ్స్ పెడుతున్నాము. బోర్ కొట్టకుండా అన్ని ఏజ్ మనుషులు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ కావాల్సినన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అన్ని ఇక్కడ వచ్చే సందర్శకులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ చిన్న చిన్నపిల్లలకు కానివ్వండి, వేరే వాళ్ళకు, పెద్దవాళ్ళకైనా సరే మన సంస్కృతిని ఉట్టిపడేలా ఈ యొక్క ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పనులు చేయిస్తున్న వాళ్ళైతే మనతో చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం పనులు చేస్తున్నారు, ఏంది కథ? ప్లాంటేషన్ నడుస్తుందన్న. ప్లాంటేషన్ మిషన్ ప్లాన్ మిస్ అయిన ప్లాంటేషన్ నడుస్తుంది. ఇంకొకటి ఏమంటే ల్యాండ్ వేపిస్తున్నారు. ఇది డ్యామేజ్ అయిన ల్యాండ్, ఇంతకు ముందు నుండి డ్యామేజ్ అయిన ల్యాండ్ లేపిస్తున్నారు. మిస్సింగ్ ప్లాంటేషను పొగడ లేపిస్తున్నారు. ఈ ప్లాంటేషన్ నడుస్తుంది. ఎట్లా ఇది ఫార్మేషన్ డే కోసమే చేపిస్తున్నారా లేకపోతే రెగ్యులర్ వర్క్ లో భాగంగా జరుగుతుంది? వర్క్ లో భాగంగానే. ఫార్మేషన్ డే ఏమని ఏం లేదు, కాకపోతే ఈ సీఎం ప్రోగ్రామ్ ఉందని కూడా కొంచెం దాంట్లో కల్పిస్తుంది. ఈ స్పెషల్ గా గతంలో కంటే ఈసారి స్పెషల్ గా వేరే ఏమైనా మొక్కలు ఏమైనా తెప్పించి నాటిస్తున్నారా సార్? స్పెషల్ ఏం లేదు, గతమైన మొక్కలే. స్పెషల్గా అయితే ఏం నాటిపియడం లేదు, ముందున్న మొక్కలే ఇప్పుడు నాటిపిస్తున్నాం. పాడైనా రీప్లేస్ చేస్తున్నారా? అంతే, పాడైనా రీప్లేస్మెంట్ ఉంది. ఇంకేమంటే ఇక పాడైనవి, మిస్సింగ్ అయినవి ఇవి మాత్రం రీప్లేస్మెంట్ చేపిస్తున్నారు. ఎట్లా రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఇక్కడ చూస్తూ ఉంటారు, మీరే చూస్తారా?
మాదేం లేదండి, రెగ్యులర్ అంటే మేము హెచ్ఎండిఏ తరఫున వర్క్ చేపిస్తూ ఉంటాము, రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ నుండి మాకు కూడా ఇక్కడ పిలిపించారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి చేయాల్సి వస్తుంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ట్యాంక్ బాండ్ పైన జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మ్యాప్ ఉంది. ఎక్కడెక్కడ ఏం ఏర్పాటు చేశారు అనేటటువంటిది మనం ఒకసారి ఈ మ్యాప్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆ సెక్రటరేట్ దగ్గర ఉన్నటువంటి ఆర్చ్ ఏదైతే ఉందో కాకతీయ ఎంట్రీ ఆర్చ్, అక్కడ నుంచి ఎంట్రీ అవుతుంది. అక్కడ నుంచి వచ్చేసరికి స్ట్రైట్గా డెడ్ ఎండ్ వచ్చేసరికి ఇక్కడ ట్యాంక్ బాండ్ పైన దరగా ఉంటుంది. అక్కడ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటటువంటి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది. అవి మనం స్టార్టింగ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ డిజైన్ మనం దీని మ్యాప్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ కార్నివాల్కి సంబంధించింది. ఈ రోడ్డు మధ్యలో డివైడర్స్ అనేటటువంటి ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఫోటో పాయింట్, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చే సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే స్పెషల్గా ఫోటో పాయింట్స్ పెట్టారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడం కోసం వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మామూలుగా జనరల్గా ఇక ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నప్పుడు సందడి లేకుండా ఇబ్బంది ఎవరికి ఇబ్బందులు లేకుండా స్పెషల్గా ఫోటో పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఫార్మేషన్ డేకి కనుక వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం, చూడండి ఈ ప్రోగ్రామ్ని అందరూ చూడడం అనుకూలంగా ఉండడం కోసం అయితే భారీ లైవ్కి సంబంధించినటువంటి డిజిటల్ స్క్రీన్స్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఈ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళని చూడడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ స్టేజ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఇక్కడ వివిఐపి స్టేజ్, ఇక్కడే ఈ స్టేజ్ సీఎంకు సంబంధించినటువంటి స్టేజ్ ఇది. ఇక్కడ సీఎం లాంచ్ ఉంటుంది, దాని పక్కనే వివిఐపిలకు సంబంధించినటువంటి లాంచ్ కూడా ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే ఆర్టిస్ట్